పరిశ్రమలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షుడు హరిప్రసాదరావు అన్నారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం మార్టూరులోని గ్రైనైట్ పరిశ్రమల వ్యాపారస్తుల మీద అక్రమంగా కేసులు బనాయించారని రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షుడు మామిడిపాక హరిప్రసాదరావు అన్నారు. సోమవారం పర్చూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వాణిజ్య విభాగ టీడీపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హరిప్రసాదరావు మాట్లాడుతూ గ్రైనట్ వ్యాపారస్తులకు మద్దతుగా నిలిచిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మీద అక్రమ కేసులు బనాయించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యమని హరిప్రసాదరావు అన్నారు. ఈ కార్యక్రమంలో రామసుబ్బయ్య, తులసి, శ్రీనివాసరావు, మార్కు, మాధవరావు, జగన్, శివరామకృష్ణ, పార్థసారథి, రాజేష్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం పచ్చూరు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు గత 20 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఎంతో ప్రశాంతమైన రాజకీయం జరుగుతుంది. ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీకి వారు వేసుకునే కార్యక్రమం అనేది ఇక్కడ సాంప్రదాయంగా ఉన్నది. ఇప్పుడు వచ్చిన ఇన్ఛార్జ్ అయిన వైసీపీ ఇన్ఛార్జ్ అయిన వారి వలన వ్యాపారస్తులు కానీ మరి ఏ ఇతర వర్గాలు కూడా ఆందోళన చెందే కార్యక్రమాలని చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు వ్యాపారస్తుల మీద అనేక రకమైన దాడులు జరిగినాయి. మొన్న ఈ మధ్యనే మార్టూరులో మన అందరికి తెలిసిన విషయమే, గ్రానైట్ వ్యాపారస్తులు కరెంటు బిల్లులు కూడా పెరిగి ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు లాసుల్లో నడుస్తున్నా కూడా వీళ్ళంతా ఒక టీడీపీ వర్గం అని చెప్పి కొంతమంది మీద అన్యాయంగా కేసులు బలాయించి కార్యక్రమం చేపడుతున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం వస్తుంది. అలాగే అజాతశత్రువైన మన ఏలూరు సాంబశివరావు గారు మీద కూడా కేసులు బలాయించడం అనేది వాణిజ్య విభాగం తరఫున, అట్లాగే వ్యాపారస్తుల తరఫున త్రివేణంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో ఓటు ద్వారా మేము బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అంతేనా? అంతకన్నా